హాయ్ అండి, నేను మీ అమూల్య. ఈరోజు అసలు పిల్లల్లో చాలామంది అంటూ ఉంటారు, అసలు పిల్లలకి స్ట్రెస్ ఏంటి, పిల్లల్లో స్ట్రెస్ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు కూడాని. అయితే పిల్లలకు కూడా స్ట్రెస్ ఉంటుంది, కానీ అది స్ట్రెస్ అని వాళ్ళకి తెలియదు, మనం కూడా వీళ్ళకే ఉంటుందిలే స్ట్రెస్, వీళ్ళకి ఏమైనా బాధ్యతలు ఉన్నాయా ఏంటి అని చెప్పేసి కొట్టిపడేస్తూ ఉంటాం అన్నమాట. గమనించాం వాళ్ళలో ఉన్న స్ట్రెస్ని మనం, కానీ ఒక్కటండి, వాళ్ళకు కూడా స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళ స్ట్రెస్కి సింప్టమ్స్ ఏంటి అంటే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు స్ట్రెస్కి గురయ్యారు అని మనం గుర్తించే విషయాలు ఏంటి అంటే, వాళ్ళల్లో ముఖ్యంగా వాళ్ళు బెడ్ వెట్టింగ్ చేయడం, థమ్ సకింగ్ చేయడం, నెయిల్స్ని కొరకడము, ఒక్కరు రూమ్లో అలోన్గా ఉండడము, వేరే వాళ్ళతో ఆడకపోవడము, కంపెనీ అనేది వాళ్ళకి నచ్చదనమాట, అలోన్గా ఉండడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇలా చూస్తూ ఉంటామన్నమాట వాళ్ళు. దానివల్ల ఇంకా కొంచెం ఏంటంటే అకాడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గడము, నెక్స్ట్ వాళ్ళు చాలా మైల్డ్గా తయారవ్వడము, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం వాళ్ళల్లో. అసలు ఈ స్ట్రెస్కి గల కారణాలు ఏంటి, అసలు కాజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏంటంటే నార్మల్గా పిల్లలు స్ట్రెస్కి ఎలాంటప్పుడు అంటే ఏంటండి, ప్రైమరీ కేర్ గివర్స్ ఉంటారన్నమాట. వాళ్ళు ఎప్పుడైతే సపరేషన్ వస్తుందో వాళ్ళ నుండి, అంటే ఫస్ట్ ప్రైమరీ కేర్ గివర్స్ ఎవరు, అమ్మ లేదంటే నానమ్మ, అమ్మమ్మ లేదంటే మనం పెట్టుకున్న నాని దాది ఎవరైనా ఉంటారు కదా మేడ్, వాళ్ళ నుంచి సపరేషన్ వచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళు బాగా అలవాటు పడిపోతారు. ఎప్పుడైతే అలా అలవాటు పడ్డారో ఆ టైంలో వీళ్ళు సపరేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి చాలా బెంగగా ఉంటుంది అన్నమాట. ఇంకొకటి, పిల్లలు ఫస్ట్ స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఆ టైంలో ఫస్ట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా ఏడుస్తూ ఉంటారు. అయితే తర్వాత స్కూల్ అలవాటైపోతుంది, అలవాటయ్యే ముందు చాలా ఏడుపులు, జ్వరాలు రావడము చాలామంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు మనం వాళ్ళని భయపించకూడదు, స్కూల్లో టీచర్ ఉంటుంది అంటే స్కూల్కి వెళ్ళకుండా ముందే మనం స్కూల్ని ఒక బ్యాడ్ ఇంపాక్ట్ మోడ్లో పెట్టకూడదు అన్నమాట. జస్ట్ అది అక్కడ బోల్డ్ మంది పిల్లలు ఉంటారు, టీచర్స్ ఉంటారు, ఇట్స్ అ ఫన్ ప్లేస్ అని వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళకి అదొక ఫన్ ఎన్వైర్న్మెంట్లా ఉంటుంది. ఒక 2-3 డేస్ మారం చేసినా 5th డే నుంచి వాళ్ళు నార్మల్గా స్కూల్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అలాంటి టైంలో కూడా పిల్లలు చాలామంది 2-3 మంత్స్ ఏడుస్తూ ఉంటారండి. అదంతా ఏంటంటే స్ట్రెస్కి, వాళ్ళకి స్ట్రెస్ ఫీల్ అనమాట, అది తొందరగా పోదు అలాంటి అప్పుడు. నెక్స్ట్ స్కూల్లో టీచర్స్, ఒక క్లాస్ నుంచి వీళ్ళు ఇంకో క్లాస్కి ప్రమోట్ అయ్యి వెళ్ళినప్పుడు ఆ టీచర్ని మిస్ అవుతారనమాట. ప్రతి ఇయర్ ఆవిడే క్లాస్ టీచర్ అయి ఉండరు కదా, ఆవిడే ఆ టీచర్ అయి ఉండరు కదా. సో అలా ఆ టీచర్ సపరేషన్ వచ్చినప్పుడు, నెక్స్ట్ హౌస్ షిఫ్టింగ్ కానీ, మనం ఒక ప్లేస్లో ఉంటాము, ఆ ప్లేసెస్లో ఏంటి అంటే అక్కడున్న పిల్లలకి, వాతావరణానికి పిల్లలు అలవాటు పడిపోయి ఉంటారు. ఒకేసారి మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయినప్పుడు, షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళు ఆ న్యూ ప్లేస్లో ఏం చేయాలి ఎలా అనేది తోచదు వాళ్ళకి. ఇంకొకటి, వాళ్ళు బెంగ పెట్టుకుంటారన్నమాట, వాళ్ళకి అలవాటు పడిన వాతావరణం నుంచి సపరేషన్ వచ్చేసరికి బెంగ పెట్టుకోవడం లాంటివి, అవన్నీ కూడా స్ట్రెస్కి గురవుతూ ఉంటారన్నమాట. ఇంకొకటి ఏంటంటే, నార్మల్గా మనం జనరల్గా మాట్లాడుకుంటాం కదండి సిచ్యువేషన్స్ గురించి కానీ, ఎన్వైర్న్మెంట్ గురించి కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, లేకపోతే సమ్ ఇష్యూస్, ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే, అరే పాజిటివ్ అరే నెగిటివ్ ఏదైనా సరే మనం పిల్లల ముందు మాట్లాడుకుంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా అక్కడున్న నెగిటివిటీని క్యారీ చేస్తారు. సో దానివల్ల తెలియకుండానే వాళ్ళు స్ట్రెస్కి గురవుతూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఇలాంటివి మాట్లాడుకునేటప్పుడు ఒకసారి చూసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు అందరికీ కూడా అవైలబుల్గా ఉన్నవి ఏంటి అంటే ఓటీటీ అనేది చాలా ఫేమస్ ఇప్పుడు, దాంట్లోనే మనం అన్నీ చూస్తూ ఉంటాము. సో అదొక్కసారి ఓపెన్ చేసుకున్నప్పుడు దాంట్లో ఎలా పిల్లలు చూడకూడని ఇమేజెస్ కూడా వస్తూ ఉంటాయి. సో వాటిని మనము అవాయిడ్ చేయడం అనేది బెటర్ అండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అలాంటివి చూసినప్పుడు కూడా వాళ్ళు తెలియక అడగలేక అది ఏంటో వాళ్ళు కొంచెం స్కేరీగా ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే అన్నోన్ థింగ్ కాబట్టి వాళ్ళు స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే, అందరి గురించి కాదు, ఎప్పుడైతే పార్ట్నర్స్ సపరేషన్స్లో, అంటే మదర్ అండ్ ఫాదర్ సపరేట్గా ఎప్పుడైతే ఉంటారో ఆ టైంలో
అమ్మ దగ్గర కానీ లేదంటే నాన్న దగ్గర కానీ పిల్లలు ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఆ పార్ట్నర్ కానీ లేదంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎన్వైర్న్మెంట్ కానీ అవతల వ్యక్తి గురించి అంటే ఆపోజిట్ పార్ట్నర్ గురించి మనం నెగిటివ్గా మాట్లాడినప్పుడు కూడా తెలియకుండా చాలా చాలా స్ట్రెస్కి వాళ్ళు గురవుతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో అన్నీ ఉన్నప్పుడు మనం కొంచెం అవేరింగ్గా ఉన్నట్లయితే పిల్లల్లో ఈ స్ట్రెస్ ఉండదండి. ముఖ్యంగా మనం ఎలా అంటే స్కూల్స్ మారుతున్నప్పుడు కానీ లేదంటే క్లాస్ ప్రమోట్ అయ్యి వేరే క్లాస్కి వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళని కొంచెం ముందు నుంచి ప్రిపేర్ చేయడము, సపరేషన్స్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ వ్యక్తుల గురించి కానీ నెగిటివ్గా మాట్లాడకపోవడము, మనం కొంచెం నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ముందు చర్చించకపోవడము, వాళ్ళ ముందు ఎప్పుడు పాజిటివ్ అండ్ ఫన్నీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసినట్లయితే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్కి గురి అవ్వరు అన్నమాట. అసలు స్ట్రెస్ బౌండరీస్ అనేవి వాళ్ళు టచ్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొక విషయం ఏంటి అంటే ముఖ్యంగా మనం టీవీస్ కానీ లేదంటే సిస్టమ్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు చూడకూడనివి అంటే అవి మీకు అర్థమయ్యే ఉంటాయి. సో వాటిని ఎలా రిమూవ్ చేయాలి లేదంటే ఐ మీన్ మనం ఓపెన్ చేసినప్పుడు అవి ఎలా రాకుండా ఉండాలో అవి ఏమన్నా టెక్నికల్గా ఏమైనా ఉంటే కనుక వాటిని ఒక్కసారి కనుక్కొని మీరు ఆ పని చేయండి. దట్ ఈస్ వెరీ బెటర్. ఇంకొకటి ప్రైమరీ కేర్ గివర్స్ సపరేషన్ వచ్చినప్పుడు లేదంటే ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు సపరేషన్ అనేది వచ్చినప్పుడు ప్రైమరీ కేర్ గివర్స్ వాళ్ళకి ముందే విషయాన్ని వివరించి చెప్పండి, ఈ టైం నుంచి ఈ టైం దాకా మేము ఉండము, సో ఆ టైం నుంచి వస్తాము, అప్పుడు ఈ పనులు చేద్దాము, సో నువ్వు బ్రేవ్గా ఉండు అలా చెప్పినట్లయితే కూడా వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. బట్ వాళ్ళ మీద ఎప్పుడూ కూడా అకాడమిక్ ఎక్సలెన్స్ తగ్గిందని ఒకేసారి డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయని పిల్లల్ని ఎప్పుడూ కూడా స్ట్రెస్కి మన ఫ్రస్ట్రేషన్ని వాళ్ళ మీద ఎప్పుడూ కూడా చూపించకూడదండి. వాళ్ళు ఇంకా లీన్ అయిపోతారు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు తప్పకుండా స్ట్రెస్ బౌండరీస్కి వాళ్ళు వెళ్ళరు. అప్పుడు మనం సేఫ్ ఎన్వైర్న్మెంట్లో పిల్లల్ని పెంచిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ ఆల్.